దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాపై భారత బౌలర్లు విజృంభించి నూట పదహారు పరుగులకే ఆలౌట్ చేశారు ఇక అనంతరం నూట పదిహేడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది సాయి సుదర్శన్ యాభై ఐదు పరుగుల నాట్అవుట్ అలాగే శ్రేయసయ్యర్ యాభై రెండు పరుగుల చెలరేగి ఆడి అర్ధ చేశారు దీంతో మూడు వండేల సిరీస్ లో మొదటి విజయంతో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది భారత్ ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు హర్షదీప్ సింగ్ అలాగే అవేష్ లు నిప్పులు చెరిగే బంతులతో దక్షిణ ఆఫ్రికా బ్యాటర్లను కుప్ప గుల్చారు దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు క్రీజ్ లో కుదురుకునే లోపే ఈ ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించారు ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై అలాగే టీమిండియా బౌలర్లపై కామెంట్ చేశాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మేము టాస్ సమయంలోనే పప్పుల కాలేశాం ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసి భారీ పరుగులు టార్గెట్ గా ఉంచాలనుకున్నాం కానీ ప్లాన్ బెడిసి కొట్టిందని మార్క్రమ్ అన్నాడు ఇందుకు టీమిండియా బోర్లకే ఈ ఘనత చెందుతుంది పిచ్చి పరిస్థితులకు అనుగుణంగా బంతులు వేస్తూ మమ్మల్ని భారీ దెబ్బ కొట్టారని ఈ క్రెడిట్ వాళ్ళ ఇవ్వాలంటూ మార్క్రమ్ అన్నాడు మొదట ఆరు ఏడు ఓవర్లలో మేము చాలా వికెట్లను కోల్పోయాం ఆ క్షణంలో కొద్దిగా ఓపికతో బ్యాటింగ్ చేసి ఉంటే పోరాటం మరోలా ఉండేదని కానీ మా అంచనా మొత్తం తారుమారైందని ఐడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు ఇక తర్వాత రెండు మ్యాచ్ లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు